వస్తే కనుక నేను కళ్యాణ్ రెడీ చేస్తాం. పవన్ కళ్యాణ్ సినిమా చూసిన ఈవినింగే ఇంటికి వచ్చి మాతో షేర్ చేసుకున్నాను. నేను చూడలేదు, చూస్తాను. చరణ్, మన ఇద్దరం స్పెషల్ షోలు నాకు వద్దు, మాస్ పబ్లిక్ థియేటర్లో కావాలి, అక్కడికి వెళ్ళి చూద్దాం మన ఇద్దరం అని చెప్పి అంటాం జరిగింది. ఐ థింక్ వన్ ఆర్ టూ డేస్ లోపల వాళ్ళిద్దరు పబ్లిక్ థియేటర్కి వెళ్తారు. లాస్ట్ పిక్చర్ వాళ్ళు వెళ్ళినట్టు గుర్తు నాకు, ఐమాక్స్ వెళ్ళారు. ఇప్పుడు ఈ సినిమా కూడా వెళ్దాం, అలాగే ప్లాన్ చేయి నువ్వు, అప్పుడు చూద్దాం. అంటే కొంచెం హడావిడి తగ్గినాయి బాబాయ్, వెళ్దామని చెప్పి అనాడతాను. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నేను పబ్లిక్లో చూడలేదు కానీ కంట్రోల్డ్ థియేటర్లు మాత్రం నేను నాగార్జున గారు కలిపి చూసాము. అఖిల్ వాళ్ళ అబ్బాయి ఇంకా సురేఖ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చారు. అండ్ ఇక్కడ ఒక సంతోషం ఏంటంటే, ఆనందం ఏంటంటే, తోటి నాకు ఇంతమంది ప్రేక్షకులు అభిమానులు ప్రతి ఒక్కరూ ఇంత ప్రశంసలు ఇస్తున్నా అది అంత ఆనందాన్ని ఇచ్చేదే. కానీ నా తోటి నటులు, నా తోటి హీరోస్, ప్రత్యేకించి వాళ్ళ ట్వీట్ల ద్వారా చాలామంది వాళ్ళు తెలియజేశారు. ఇంకా నాగార్జున అయితే నాతో పాటు సినిమా షేర్ చేసి చూడాలని చెప్పేసి ఆయన నేను కలిపి అనుకుని సినిమాకు వెళ్ళి చూసాము. అయిన తర్వాత ఎర్రటి కన్నీళ్లతోటి తను గట్టిగా హక్ చేసుకుని, ఇంతగా నీకు ఏం చెప్పేదంటూ తను చూపించాడు. టు మై సర్ప్రైజ్, ఈ విషయం తెలియకుండానే వెంకటేష్ తను